ప్రజాప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం ఉంటుందని ప్రభుత్వ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు ఆదివారం వేములవాడ మున్సిపల్ పార్టీలోని సాకరాజపల్లి గ్రామంలో రజక సంఘ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్వయం ఉంటుందని అన్నారు సాకరాజపల్లి గ్రామంలో నూతన రజక సంఘం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని గ్రామంలోని అన్ని సమస్యలను త్వరలో పరిష్కరించుకుందామని అన్నారు ప్రతి కుల సంఘం సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుని కమ్యూనిటీ హాల్ తో పాటు సంఘ భవనాల అభివృద్ధికి తోడుపాటును అందిస్తుందన్నారు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు పెంచడం జరిగిందని గుర్తు చేశారు మిగతా గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామన్నారు